కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ అనాసాగరం 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా 292 ఓట్ల మెజారిటీతో గెలిచిన పాకలపాటి కృష్ణ 19 న్యూస్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడారు. నగర పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు అభ్యర్థిగా పాకలపాటి కృష్ణ గారు పోటీ చేసి 292 ఓట్ల మెజారిటీతో గెలిచిన కృష్ణ గారి విజయ రహస్యం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నాపై నమ్మకం ఉంచి నన్ను నమ్మి కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామ శాసనసభ్యులు డాక్టర్ ముండతక జగన్మోహన్ రావు గారు, వారి సోదరులు డాక్టర్ ముండతక అనుకుమార్ గారు ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ వార్డు ప్రజలు కూడా నాపై నమ్మకం ఉంచి అత్యధికమైన ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. వారి అందరికీ మంచి నీటి కొరత ఉంది, అలానే సిమెంట్ రోడ్డు కొరత ఉంది, అలానే డ్రైనేజ్ కొరత ఉంది. ఈ మూడు సమస్యలపై మీ స్పందన చెప్పండి. ఈ సమస్యలన్నీ గత 30 సంవత్సరాలు ఉన్నాయి, కానీ జగనన్న ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత మన ప్రీతమ శాసనసభ్యులు ఉండతల జగన్మోహన్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఈ విషయాలపై పూర్తి వివరాలు సేకరించి ఈ పనులన్నీ త్వరగా చేయించాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఉన్నారు. కానీ ఈ మధ్యన ఎలక్షన్ కూడా రావటం వల్ల ఈ అభివృద్ధి కొంత వెనకబడింది మాట వస్తున్నాయి. కానీ ప్రస్తుతం జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో నందిగామ వైఎస్ఆర్సీపీ అడ్డాగా నందిగామ కోటపై వైఎస్ఆర్ జెండా రెపరెపలాడుతూ 13 కౌన్సిలర్ సీట్లు గెలుచుకున్నాము. ఈ ఇక అభివృద్ధి ఈ బోర్డు ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుంచి ఈ 1వ వార్డు ప్రజలందరికీ నా వంతుగా డాక్టర్ గారు మేము ఇచ్చిన హామీలను 1 బై 1 క్రమపద్ధతిలో ఒకటి ఒకటిగా చేసుకుంటూ ముందుకెళ్తామని ఎమ్మెల్యే గారు కూడా ఈ సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నారు, ప్రతి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా విజయానికి పొరపాటైన 1వ వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. 1వ వార్డు ప్రజలందరికీ నా గెలుపుకి కారకులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా గెలుపు డాక్టర్ ముండతక జగన్మోహన్ రావు గారు, వారి సోదరులు డాక్టర్ ముండతక అరుణకుమార్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రామలక్ష్మణ్లాగా ఈ వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టి నన్ను గెలిపించినందుకు శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ ఈ 19 న్యూస్ ద్వారా తెలియపరుస్తున్నాను.